ఇక్కడ స్త్రీ తపస్సు చేయవచ్చా లేదా అన్న విషయమునకు గురుచరిత్ర స్పష్టంగా సమాధానం చెప్తోంది పతిసేవయ్యే స్త్రీకి పరమగతి అంటే చూడండి ఒక స్త్రీ తల్లిగా భార్యగా గృహిణిగా ఎన్ని స్వరూపములను పొందుతూ ఉంటుందో ఒక స్త్రీ వల్ల ఒక కుటుంబం ఉద్ధరించబడితే కొన్ని కుటుంబాలు కలిస్తే ఉద్ధరింపబడుతుంది కొన్ని సమాజాలు కలిస్తే దేశముద్ధరింపబడుతుంది కాబట్టే మన వారు చాలా అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని మనకు అందించారు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా సంసార సముద్రము నుంచి నీవు బయటపడతావు నీ భర్త చాలా గొప్పవాడు పండితుడు అతన్ని సేవించు అప్పుడు స్వామిని అడిగింది మీకు భవిష్యత్తు తెలుసు కాబట్టి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అమ్మా రత్న నీ మనోవాసనలు తమో గుణముతో నిండి ఉన్నాయి కొన్ని కొన్ని పూర్వజన్మార్జితమైనటువంటి పాపకర్మ ఫలితములు ఈ జన్మలో నీవు అనుభవించవలే స్వామి పూర్వజన్మలో నేను ఏ పాపం చేశాను అని అడిగింది పూర్వజన్మ ని ఉతుపాదిత సమీపస్థ దంపత్యోహ కలహస్త్వ రత్న పూర్వజన్మలో నీవు ఒక ఆవును కర్రతో కొట్టావు ఆవును కొట్టకూడదు మహాపాపం నీ సమీపంలో ఉన్న భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టావు ఆ రెండు దోషములు ఈ జన్మలో పరిపక్వమయ్యాయి దాని కర్మ విపాకం ఏమిటో తెలుసా ఆవును కర్రతో కొట్టినందుకు నీ దేహానికి వ్యాధి వస్తుంది దంపతులకు వైరం తెచ్చిపెట్టినందుకు నీ అవసాన దశలో నీ భర్త సన్యాసాశ్రమ స్వీకారం చేసి నిన్ను వదిలిపెడతాడు అంటే చూచారా ఏ కర్మ ఎవడిని విడిచిపెట్టదండి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటివన్నీ కూడా ఈ జన్మలో తెచ్చుకున్నవి కాదే ఎన్నో జన్మల కిందివి ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు మరల ఇప్పుడు పాపభూయిష్టమైన కర్మలు చేస్తే కర్మ నిన్ను వెంటాడదా తప్పకుండా వెంటాడుతుంది ఎవడెవడు ఏదైతే చేశాడో దానికి ప్రతి దానికి అనుభవము లెక్క విడిచిపెట్టదు